డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. యాక్టర్స్, సైకాలజిస్టులు, డాక్టర్లతో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు మెజీషియన్లతోనూ కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. మారకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ లో బుక్ అయిన వాళ్లకు కొత్త కొత్తగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఘోషమహల్లో డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి మెజిషియన్తో కౌన్సిలింగ్ ఇప్పించారు. మందు తాగి డ్రైవ్ చేస్తే వచ్చే ప్రమాదాలపై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెజిషియన్ సామవేణు మ్యాజిక్ చేసి చూపించారు. హెల్మెట్ లేకపోతే తల ఏమవుతుంది, మందు తాగి వాహనాలు నడిపితే ఎలా ఉంటుందని మ్యాజిక్ తో చూపించారు. ఇప్పుడు హెల్మెట్ ఇక్కడ పెట్టాను, ఓకే. నౌ జస్ట్ వాచ్ హియర్, 1, 2, 3. ఇప్పుడు మీరు ఈ హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది అనేది నేను చూపించబోతున్నాను. జస్ట్ వాచ్ హియర్, 1, 2, 3 అనగానే ఇక్కడ పొరలాగా మారిపోయింది. మీకు ఇలాంటి అపాదం అయ్యే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిల్క్ని నేను ఈ లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నాను, రైట్ హ్యాండ్లో ఏమీ లేదు. జస్ట్ వాచ్ హియర్, ఓకే. మీరు చూస్తుండగా చిన్న సిల్క్, ఏ రంగులో ఉంది సిల్క్? రెడ్. దాట్స్ గుడ్. ఇక్కడ మీరు రూల్స్ పాటించకపోతే మీ జీవితంలో మీరు ఏమవుతున్నారని కూడా నేను వీక్షించబోతున్నాను. రైట్ హ్యాండ్ ఏమీ లేదు. జస్ట్ వాచ్ హియర్, 1, 2, 3. థ్యాంక్ యూ. బ్యాంకింగ్ డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. కౌన్సిలింగ్ తో పాటు భారీగా ఫైన్ వేసి జైలుకు పంపుతామంటున్నారు. ఎక్కువసార్లు పట్టుబడితే లైసెన్సులు క్యాన్సిల్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. 2013లో తాగి ఒక వ్యక్తి 5 సార్లు దొరికాడు. 2014లో ఎక్కడా దొరకలేదు అతను. 2015లో మన 2 నెలల క్రితం దొరికాడు. కానీ 2013లో దొరికినప్పుడు అతను 100 రూపాయలు 200, అప్పుడు ఆ టైంలో 100, 200 తోటి నడిచిపోయేది ఫైన్లు. ఇప్పుడు మొన్న 15 నెలలు దొరికినప్పుడు అతనికి 3 నెలలు జైలు శిక్ష వేయడం జరిగింది అనమాట. ఎందుకంటే రికార్డు అంతా వస్తుంది. కోర్టు ఏ విధంగా చూస్తుందంటే, ఆహా, ఇతన్ని 6 సార్లు పట్టుకున్నా కానీ కూడా ఇతనికి బుద్ధి రాలేదు. ఇంతకుముందు 5 సార్లు 100 రూపాయలు ఫైన్ వేసినా కానీ కూడా ఇతనిలో మార్పు రాలేదు. 6వ సారి మళ్ళీ దొరికాడు కాబట్టి, అంటే కంప్యూటరైజ్ అయింది కాబట్టి మనకు చరిత్ర అంతా వచ్చేస్తా అనమాట. మద్యం బాబులను మార్చేందుకు ట్రాఫిక్ పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. సెలబ్రిటీలతో కౌన్సిలింగ్ ఇప్పించడంతో పాటు జైల్లో పెట్టి వార్నింగ్ ఇస్తున్నారు.